సో ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్. ఐ విల్ బీ వాకింగ్, నేను నడుస్తూ ఉంటాను. వీ విల్ బీ వాకింగ్, మేము నడుస్తూ ఉంటాము. యూ విల్ బీ వాకింగ్, మీరు నడుస్తూ ఉంటారు. దే విల్ బీ వాకింగ్, వారు నడుస్తూ ఉంటారు. బాయ్స్ విల్ బీ వాకింగ్, బాలురు నడుస్తూ ఉంటారు. హీ విల్ బీ వాకింగ్, అతను నడుస్తూ ఉంటాడు. షీ విల్ బీ వాకింగ్, ఆమె నడుస్తూ ఉంటుంది. సో ఇలా ఇక్కడ మీరు రకరకాల వర్బ్స్ని యూజ్ చేయవచ్చు. ఓకే, ఐ విల్ బీ రైటింగ్, నేను రాస్తూ ఉంటాను. వీ విల్ బీ ఈటింగ్, మేము తింటూ ఉంటాము. యూ విల్ బీ వర్కింగ్, నీవు పనిచేస్తూ ఉంటావు. దే విల్ బీ డ్రైవింగ్, వారు వాహనాలు నడుపుతూ ఉంటారు. అలా ఓకే. సో రకరకాల వర్బ్స్ని ఇన్సర్ట్ చేయవచ్చు. ఇట్ విల్ బీ వాకింగ్, అది నడుస్తూ ఉంటుంది, లేదా ఇది నడుస్తూ ఉంటుంది. రామా విల్ బీ వాకింగ్, రాముడు నడుస్తూ ఉంటాడు. సీత విల్ బీ వాకింగ్, సీత నడుస్తూ ఉంటుంది. విల్ ఐ బీ వాకింగ్, నేను నడుస్తూ ఉంటానా. విల్ వి బీ వాకింగ్, మేము నడుస్తూ ఉంటామా. విల్ యూ బీ వాకింగ్, మీరు నడుస్తూ ఉంటారా. విల్ దే బీ వాకింగ్, వారు నడుస్తూ ఉంటారా. చూడండి, ఫ్యూచర్ కంటిన్యూయేషన్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, విల్ బాయ్స్ బీ వాకింగ్, బాలురు నడుస్తూ ఉంటారా. విల్ హీ బీ వాకింగ్, అతను నడుస్తూ ఉంటాడా. విల్ షీ బీ వాకింగ్, ఆమె నడుస్తూ ఉంటుందా. విల్ ఇట్ బీ వాకింగ్, ఇది నడుస్తూ ఉంటుందా. విల్ రామా బీ వాకింగ్, రాముడు నడుస్తూ ఉంటాడా. విల్ సీత బీ వాకింగ్, సీత నడుస్తూ ఉంటుందా. ఐ వోంట్ బీ వాకింగ్, నేను నడుస్తూ ఉండను. వీ వోంట్ బీ వాకింగ్, మేము నడుస్తూ ఉండము. సీత వోంట్ బీ వాకింగ్, సీత నడుస్తూ ఉండదు. వోంట్ ఐ బీ వాకింగ్, నేను నడుస్తూ ఉండనా. వోంట్ వి బీ వాకింగ్, మేము నడుస్తూ ఉండమా. వోంట్ యూ బీ వాకింగ్, మీరు నడుస్తూ ఉండరా. వోంట్ దే బీ వాకింగ్, వారు నడుస్తూ ఉండరా. వోంట్ బాయ్స్ బీ వాకింగ్, బాలురు నడుస్తూ ఉండరా. వోంట్ హీ బీ వాకింగ్, అతను నడుస్తూ ఉండడా. సో ఇలా రకరకాల వర్బ్స్ని మీరు ఇన్సర్ట్ చేయాల్సింది మర్చిపోకూడదు. సో ఇక్కడ రకరకాల వర్బ్స్ని రీప్లేస్ చేయడం అంటే, ఐ విల్ బీ రైటింగ్, నేను రాస్తూ ఉంటాను. వి విల్ బీ వర్కింగ్, మేము పనిచేస్తూ ఉంటాము. యూ విల్ బీ ఈటింగ్, నీవు తింటూ ఉంటావు. ఇలా మీకు తెలిసినటువంటి మనకి ఎన్నో వర్బ్స్ ఉన్నవి కదా, చాలా వర్బ్స్ ఉన్నవి. రకరకాల వర్బ్స్ని తీసుకొని వీటిలో రీప్లేస్ చేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పినట్లయితే కేవలం వర్బ్ని రీప్లేస్ చేయండి అంతే. ఓకే, సో అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది అన్నమాట. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం.
అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.